దివ్య జీవన మార్గాన్ని సాయిబాబా అందించారు. అలాంటి మహనీయ మూర్తి మహిమాన్విత స్ఫూర్తి దేశం నలుచెరుగుల తన మూర్తిమత్వంతో రూపాలతో భక్తుల్ని జాగృతం చేస్తున్నారు. నెల్లూరు పట్టణంలోని పద్మావతి నగర్లో సర్వాంగ సుందరమైన సాయి దర్బార్ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారికి అతి సమీపంలో ఈ సన్నిధానం కొలువై ఉంది. చుట్టూ రమణీయమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన పరిసరాలు, ఆకట్టుకునే వాతావరణం మధ్య సాయి దర్బార్ ఉంటుంది. అల్లంత దూరం నుంచే సాయి సన్నిధి ఆకర్షణీయంగా గోచరిస్తుంది. నెల్లూరు పద్మావతి నగర్లోని సాయి దర్బార్ మందిరానికి 2004 మే 31 తేదీన శంకుస్థాపన చేశారు. కడప జిల్లాకు చెందిన సాయి భక్తుడు దర్గా స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది. 18 స్థూపాలతో 10 అడుగుల ఎత్తులో ఈ మందిరాన్ని నిర్మించారు. భవన నిర్మాణంలో సాయి భక్తులే నిర్మాణ కూలీల్లాగా మారి ఆలయ నిర్మాణానికి రాళ్లు, ఇటుకలు, ఇసుక వంటి వాటిని స్వయంగా మోసి సాయి దర్బార్ని నిర్మించుకోవడం విశేషం. సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో శంకుస్థాపన చేసిన తర్వాత 1 సంవత్సర కాల వ్యవధిలోనే ఈ మందిర నిర్మాణం పూర్తయింది. 2005 జూన్ 1 తేదీన సద్గురు దర్గా స్వామి ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. సాయి సన్నిధానం పై ప్రాకార భాగంలో దత్తాత్రేయ స్వామి ప్రతిమ, ఈ విగ్రహానికి ఎడం వైపు శంకర భగవత్పాదులు, కుడివైపు శ్రీపాద వల్లభుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. మొదటి అంతస్తు పై ప్రాకారం మీద దిగువ భాగంలో విడిగా సాయిబాబా విగ్రహం భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తుంది. సాయి మందిరానికి ఎడం వైపున పైభాగంలో మాణిక్య ప్రభు, సాయిబాబా, అక్కల్ కోట స్వాముల ప్రతిమలు వరుస క్రమంలో గోచరిస్తాయి. సాయిబాబా మందిర ప్రధాన గోపురం బంగారు వర్ణంతో తేజోమయంగా భాసిల్లుతూ ఉంటుంది. ఆ గోపుర శిఖరాన్ని దర్శించుకోగానే భక్తుల మనోసీమల్లో అవ్యక్తమైన ఆనందానుభూతి తొణికిసలాడుతూ ఉంటుంది. సాయిబాబా ప్రధాన మందిర ద్వారానికి ఉన్న తలుపులపై అందమైన ఆకర్షణీయమైన రూపురేఖలతో వినాయకుడు, సాయిబాబా, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణమూర్తులు గోచరిస్తాయి. ఈ మూర్తులందరికీ నమస్కరించుకుని భక్తులు సాయినాథుడు కొలువైన ప్రధాన మందిరంలోకి చేరుకోగానే తాదాత్మ్య స్థితికి గురవుతారు. శ్రీ సాయినాథ్.